హాయ్ అండి వెల్కమ్ టు మన క్రియేటివ్ సైడ్ ఈరోజు మనం పంజాబీ డ్రెస్సు ప్యాంట్ కటింగ్ చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా 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 ఈజీ అండి ఫస్ట్ దానికోసం మనం ఇలాగా నాలుగు మడతలు వేసుకోవాలి ఓపెన్స్ ఆ వైపుకు ఉండే విధంగా మడత మన ఉండే విధంగా చూసుకొని మనం ఇలా వేసుకోవాలండి నాలుగు మడతల పైన వేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ వస్తుంది దాన్ని టచ్ చేస్తే నేను ఏం చేసినా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి ఇప్పుడు మనం ప్యాంట్ కటింగ్ ఎలాగో చూద్దాం దీనికోసం మనం ఆది ప్యాంట్ని తీసుకుందామండి ముందు దాని పొడవు ఎంత ఉందనేది మనం ఫస్ట్ కొలుచుకోవాలి చూడండి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గర నుంచి మనము పొడవు అనేది కొల్చుకోవాలి అక్కడి నుంచి చివరి వరకు ఎంత ఉందనేది ముందు మనం కొలుచుకోవాలి ఈ ప్యాంటు వచ్చేసి నాకు లెంత్ థర్టీ సిక్స్ వచ్చిందండి మనం కింద మడిచిపెట్టుకుంటాం పట్టీకి దాన్ని ఇంకా నేను కలపలేదు దాన్ని కలుపుకొని ఫోర్ ఇంచెస్ కలుపుకొని మొత్తం ఫార్టీ ఇంచెస్ దగ్గరే ఒక మార్క్ పెట్టుకోండి నాలుగించులు కలుపుకోవాలండి మనం కింద పట్టీ కోసం ఆ తర్వాత మనం పిస్తా పొడవు కోసం మీకు అర్థం అవ్వాలంటే ఇలా ముందు ప్యాంటుని వేసేసుకోండి క్లాత్ పైన ఆది ప్యాంటుని ఇలా వేసుకోండి మడత వైపుకి మడత వేసుకొని ఇలా పరుచుకొని నీట్గా సమానంగా ఉండే విధంగా చూసుకోండి ఆ తర్వాత ఇది ఉంది కదండి దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఇలాగా కదలకుండా పట్టుకొని దీని పొడవు ఎంత ఎంత ఉందనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి అదే మీరు ఇలా స్ట్రైట్గా గీసేసుకోవచ్చు మనం ఖర్చు కోసం తర్వాత మార్క్ చేసుకుందాం ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ అండి దీన్ని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి తర్వాత ప్యాంట్ ఇలా పెట్టేసి నేను తిరగ తిరగవేయలేదండి ప్యాంటు రైట్ సైడ్ వేస్తున్నాను రైట్ సైడ్ ఇలాగా మనం ఇలా చిన్నగా ఒక డాట్స్ వేసుకుంటూ రైట్ సైడ్ ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అలాగనే కింది వరకు వేసేసుకోండి తర్వాత ఇది తీసేసి మనకు ఎగ్జాక్ట్ వచ్చిన దగ్గర చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఇలా పట్టుకొని ఇక్కడ లెంత్ కొల్ ఇలా కొలుచుకోవచ్చు చూడండి కరెక్ట్గా పెట్టిన వరకే వచ్చింది మనకి ఈ లెంత్ ఎంత ఉంటే అంత తీసేసుకోవచ్చండి ఫ్రిల్స్ పెట్టుకుంటాం మనం తర్వాత ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకుంటూ ఒక లైన్ తీసుకోండి తర్వాత వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం మీరు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మొత్తం వన్ ఇంచ్ ఇలా పెట్టుకొని ఇట్లా కలిపేసుకోండి దీనికి తేనండి చాలా చాలా సింపుల్ అండి దీ కటింగు ఇది వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అంటే యాక్చువల్ లెంత్ థర్టీ సిక్స్ పట్టీ కోసం ఫోర్ కలిపి ఫార్టీ ఇంచెస్ అండి మనం నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటే మనం కరెక్ట్గా అక్కడికి పెట్టుకోవాలి అనే గుర్తుంటుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకుందాం కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ప్యాంటు కింద పార్ట్ కట్ చేసుకున్నామండి ఇప్పుడు హిప్ పార్ట్ కోసం ఇలా మిగిలిన పీసుల్ని ఇలా వేసుకోవాలండి ఇప్పుడు నేను నాలుగు మడతల పైన కట్ చేస్తున్నాను నాలుగు మడతల పైన కట్ చేసి రెండు ముక్కల్ని ఒక ముక్కలాగా జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు నేను నాలుగు మడతల పైన కట్ చేస్తున్నాను కాబట్టి మనం రెండు మడతల పైన కట్ చేసుకోవాలంటే మనం ఇలా లెంత్ చూసుకోవాలండి సరిపోతే మనం రెండు మడతల పైన కట్ చేసుకోవచ్చు కానీ లెంత్ సరిపోవట్లేదు అందుకని నేను నాలుగు మడతల పైన కట్ చేస్తున్నాను అందుకోసం నేను నాలుగు మడతల పైన కలుతులు తీసుకుంటున్నానండి ఇలా వేసుకొని నాలుగు మడతలు ఫస్ట్ దీని లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది దానికి మనం ప్లస్ వన్ ఇంచ్ కలుపుకొని నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి ఎందుకంటే పైన మనం పట్టి మడుస్తాం కదా దానికోసం ఈ వన్ ఇంచు ఇంకొక హాఫ్ ఇంచ్ ఏంటంటే కింద ఖర్చు కోసం అండి మొత్తం టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత దీన్ని వెడల్పు చూద్దాం వెడల్పు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపి టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇప్పుడు అన్ని నాలుగు ముక్కల్ని రెండేసి ముక్కలు చొప్పున జాయింట్ చేయబోతున్నాం కదా దానికోసం టెన్ ఇంచెస్ పెట్టుకోండి ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఒక బాక్స్ లాగా గీసేసుకోండి అంతేనండి చాలా చాలా సింపుల్ ఇవి చాలా ఈజీగా మీకు మీరే మీ డ్రెస్సులు మీరే కుట్టేసుకోవచ్చు చూడండి ఇట్లాగా మార్క్ చేసుకొని బాక్స్ వేసేసుకొని కట్ చేసేవటమి ఇవి మొత్తం నాలుగు మడతలు రెండు మడతల్ని కలిపి ఒకటిలాగా కుట్టేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు ఇలా కాకుండా మీరు రెండు మడతలే తీసుకొని జాయింట్ చేసుకోకుండా కుట్టేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం పది ఇంచుల లెంత్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అడ్డంగా పది ఇంచులు లెంత్ పెట్టుకున్నాం కదా అంటే మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్లో ఇంచుల పొడవు ఉందనుకోండి మీరు రెండు ముక్కల పైన కూడా కట్ చేసేసుకోవచ్చు చూద్దాం ఇప్పుడు మనకి ఇంచులు ఉందా లేదా అని చూడండి ఇంచుల కంటే తక్కువగా ఉంది అక్కడ జాయింట్ వేసుకునే బదులు మీరు కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని నాలుగు ముక్కలు అనుకోండి రెండు ముక్కల్ని కలిపేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అందుకనేసి ఇలాగా ఇలా బాక్స్ గీసేసుకొని కట్ చేసుకోవటమేనండి తర్వాత రెండు ముక్కల్ని కలిపి ఒక ఒక పీస్ బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు జాయిన్ చేసేసుకోవటమే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వటమే చాలా బెటర్ అండి మీకు చాలా ఈజీగా అనుకుంటున్నాను మీకు ఎలా అర్థమైందనేది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే మనం నాడా కోసమని ఇలాగా ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇట్లా స్ట్రైట్ పీసులు తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇవన్నీ జాయిన్ చేసుకొని మనం నాడా కుట్టేసుకోవాలి తర్వాత మిగిలిన పీస్ని వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో ఏదైనా నెక్ డిజైన్ కోసం పైపింగ్స్ కోసం అలా వాడుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్